తెలుగులో డజనకు పైగా సినిమాలు చేసిన రింగుల జుత్తు పిల్ల తాప్సి ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఎంత హాట్ హాట్ గా కిక్కిక్కించినా కూడా తెలుగు హీరోలు ఆమెను తీసుకోకపోవడం, తెలుగు దర్శకులు ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోవడంతో ఈ సెక్సీని ముంబై చెక్కేసింది. ఇప్పుడు అందరి కళ్ళు తాప్సి సంపాదనపైనే, ఎందుకంటే అమ్మడు ముంబైకు మకా మార్చేశాక చాలా మారిపోయింది. సొంతంగా బీఎండబ్ల్యూ కారు కొనుక్కుంది, ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ పెట్టింది, మొన్న మధ్యన ఒక లేడీ బాక్సర్కు ఒలింపిక్స్కు వెళ్లడానికి ఆర్థిక సహాయం చేసింది. ఆ తర్వాత కూడా అలాంటి సేవా కార్యక్రమాలు చాలానే చేస్తుంది. ఇక తాజాగా అమ్మడు గోవాలో వరుసపెట్టి ఒక వీడియో సాంగ్ కోసం, ఇప్పుడేమో ప్రకాష్ రాజు ఉలవచారు బిర్యానీ హిందీ రీమేక్ కోసం అక్కడే షూటింగ్ చేస్తుంది. అందుకే గోవా తెగ నచ్చేసిందట. వెంటనే అక్కడ ఒక పోర్చుగీస్ కాలం నాటి విల్లా ఒకటి కొనడానికి సిద్ధపడింది. అసలు ఎంత సంపాదించకపోతే ఇవన్నీ చేయగలుగుతుందో అనేది ఇప్పుడు ప్రశ్న. నిజానికి సినిమాల్లో విపరీతంగా సంపాదిస్తుంటే ఆ సినిమాలు మనకి కనిపించాలిగా. అక్కడ అంత సీన్ లేదు. మరి తన సొంత వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థతో విపరీతంగానే వెనకేసుకొస్తున్నట్లుంది. అందుకే ఎక్కడ తగ్గట్లేదు తాప్సి. బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది, రెండు లేవని తెలిసింది అక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.